హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు FA1 ఎగ్జామ్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి మాకు ఇక్కడ. సో గుంటూరు డిస్ట్రిక్ట్లో నాకు తెలిసి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా స్టార్ట్ అయి ఉంటాయి, కానీ క్వశ్చన్ పేపర్ సేమ్ ఉందా లేదా అని చిన్న డౌట్. ఎందుకంటే DCEB వాళ్ళు తయారు చేశారు, SERT వాళ్ళు కాదు, డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు. మేబీ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్గా ఉండొచ్చేమో. ఈరోజు మాకు తెలుగు మ్యాథ్స్ జరిగింది. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆ పేపర్ డిస్కస్ చేస్తున్నాను, మీకు ఇదే క్వశ్చన్ పేపర్ ఉందా లేదా మీకు ఏదన్నా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే మీకు తెలిస్తే కనుక ఒక జరిగి ఉంటే కనుక అవి నా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇక్కడ 25 మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఫస్ట్ బిట్లో 1 వర్డ్ ఆన్సర్స్ 10 ఇచ్చారు, ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్ లెక్కన 5 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇచ్చారు, 4 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్ కూడా 4 ఇచ్చారు, 8 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇచ్చారు, 8 మార్క్స్. మొత్తం కలిపి 25 మార్క్స్ తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీతో డిస్కస్ చేస్తాను, సొల్యూషన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ ఇచ్చేద్దాం. ఫస్ట్ ఇక్కడ HCF ఆఫ్ 72 and 108, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదండి, బ్లాంక్ కాదు, జస్ట్ HCF ఆఫ్ 72 and 108. మీ ఇష్టం, మీరు సొల్యూషన్ చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా HCF రాస్తే చాలు. ఫర్ 1 వర్డ్ ఆన్సర్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కి నో నీడ్ టు డూ సొల్యూషన్, యూ కెన్ డూ ఇన్ ద రఫ్ అండ్ డైరెక్ట్లీ రైట్ ద ఆన్సర్, అంతే. ఏ మెథడ్లో చేయాలో కూడా మన ఇష్టం అసలు, ఎందుకంటే వాడు క్లియర్గా అడగలేదు, అడిగినా కూడా 1 వర్డ్ ఆన్సర్ కాబట్టి యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఆన్సర్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎటువంటి అవకాశం దొరికింది, ఒకవేళ 1 మార్క్ అడగచ్చు, 2 మార్క్స్ అడగచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి హౌ టు ఫైండ్ అవుట్ HCF ఆఫ్ 72 and 108, అది చూద్దాం. నేను ఇక్కడ ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తాను, ఇటు యూజ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి. 2 3 6, 12 2 6, 2 1 2 2 8, 2 9 3 3 3 1, షార్ట్ ఫామ్ రాయండి. 2 is repeated 2 times, సో రైట్ ఇట్ యాజ్ ఎ 2 square, సారీ 3 times, 2 cube. 3 is repeated 2 times, 3 square. నౌ ఫర్ 108, ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 108. 2 5s are, 2 4s are, 2 2s are, 4 14, 2 7s are, 27 is not a even number, so it is not divisible by 2. Check one more prime factor, 3. 3 3s are, 3 1s are, so 2 square into 3 is repeated 3 times, 3 cube. Now HCF, how to find out HCF by using prime factorization method, product of the common prime factor with least powers. So 2 prime factorization lonu undali, the prime factor which is in both cases you multiply them and whose powers are least powers. అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. 2 is in both cases, 3 is in both cases, బట్ వాట్ అబౌట్ ద పవర్స్? హియర్ ద పవర్ ఆఫ్ 2 in both cases 3 and 2. మరి ఏ పవర్ తీసుకోవాలి సార్? ఫర్ HCF టేక్ లీస్ట్ పవర్ 2. సేమ్ ఇక్కడ, వాట్ అబౌట్ పవర్ ఆఫ్ 3? ఇక్కడ 2 and 3 బోత్ ఆర్ డిఫరెంట్, ఇఫ్ దే ఆర్ సేమ్ నో కన్ఫ్యూజన్, వీ టేక్ యాజ్ ఇట్ ఈస్. బట్ హియర్ ద పవర్స్ ఆర్ డిఫరెంట్, విచ్ పవర్ వీ హ్యావ్ టు కన్సిడర్? లీస్ట్ పవర్ ఫర్ HCF, దట్ ఈస్ 2. సో 2 square 4, 3 square 9, 36. అదే ఎల్సిఎం అయితే మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, అంటే ఒకవేళ 5 కూడా ఉందనుకోండి, సో రెండిట్లోనూ ఉన్నది కామన్ తీసుకుంటాము, ఈ 5 కూడా తీసుకుంటాం, కానీ పవర్స్ మాత్రం హయ్యెస్ట్ పవర్స్ తీసుకుంటాం అన్నమాట, రిపీట్ అయిందని ఒక్కసారి తీసుకుంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ లీస్ట్ పవర్ గివ్స్ HCF. సో డైరెక్ట్ ఆన్సర్ 36. ఇక్కడ 1 వర్డ్ ఆన్సర్స్ కి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కి నో నీడ్ టు డూ ఎల్సిఎం, దే నీడ్ డైరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, ఒక సెట్ బిల్డర్ ఫామ్ అడిగారు, సెట్స్ నుండి రైట్ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఏ 1/2, 1/4, 1/2, 1/4, 1/8, 1/16, 1/32. సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ కి ఒక రూల్ ఉంటుంది, ప్రతి ఆ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఒక కామన్ రూల్ని ఫాలో అవుతూ ఉంటాయి, ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుంది, ఒక కామన్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని మాత్రమే రిప్రజెంట్ చేయాలి. వీ నెవర్ గెట్ ఎలిమెంట్స్ డైరెక్ట్లీ ఇన్ ద రోస్టర్ ఫామ్, సారీ సెట్ బిల్డర్ ఫామ్. ఇన్ రోస్టర్ ఫామ్ వీ కెన్ సీ ద ఎలిమెంట్స్ డైరెక్ట్లీ సపరేట్ బై కామాస్ లైక్ దిస్, కానీ సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ కనపడవు, వాటికి ప్రాపర్టీ రాస్తాం, వాటికి ఉన్న రూల్ రాస్తాం. ఇదంటికి ఏదో కామన్ ఉంది, ఏంటో చూడండి, అన్నిట్లో 1 ఉందండి. కింద మాత్రం ఎలా ఉందంటే 1/2 అంటే 2 power 1, 1/4 అంటే 2 square, 1/8 అంటే 2 cube, 1/16 అంటే 2 power 4, 1/32 అంటే 2 power 5. బై మల్టీప్లైంగ్ 2 5 times వీ గెట్ 32, బై మల్టీప్లైంగ్ 2 4 times వీ గెట్ 16, బై మల్టీప్లైంగ్ 2 3 times వీ గెట్ 8. సో అన్నిట్లో పైన 1 ఉంది, కింద అన్ని 2 power, ఆ పైన వేరియబుల్ పైన పవర్ మాత్రమే మారుతుంది, బేస్ కూడా 2 ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ గా ఉండేది ఏంటండి, 1/2 కాన్స్టెంట్, పైన పవర్ మాత్రం మారుతుంది వేరియబుల్, దానికి ఒక పేరు పెట్టండి ఎన్.
अंटे इप्पुडु आ सेट लो उन्न प्रति एलिमेंट कूडा ए स्ट्रक्चर लो उंदी 1 बाय 2 टू दी पावर आफ n फॉर्म लो उंदी सो दीनि बेस चेसुकोनि नेनु सेट बिल्डर फॉर्म एला रास्तानु चूडंडि ऑन बिहाफ ऑफ ऑल द एलिमेंट्स टेक वन नेम x x सच दैट ఆ ఎలిమెంట్స్ x అనే పేరు పెట్టాను ఆ x ఎలా ఉందంటే x is equal to in the form of 1 by 2 power n ప్రతి ఎలిమెంట్ కూడా 2 power 1 by 2 power n ఫార్ముల రూపంలో ఉంది ఆ n ఏంటి వేర్ n బిలాంగ్స్ టు నేచురల్ నంబర్స్ 1 2 3 4 ఎక్కడ దాకా ఉంది 2 power 5 కదండి ఇది 2 power 5 అంటే 32 అంటే ఆ n less than or equal to 5 దాకా 5 కూడా ఉంది కాబట్టి ఈ ఈక్వల్ టు సింబల్ పెట్టాను ఇది less than అంటే 5 5 ఉండదు 5 కన్నా తక్కువ ఇది పెడితే లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 5 కూడా ఉంటది సో ఇప్పుడు దీని అర్థం ఏంటి సో ఇది చూస్తే ఇది రావాలి ప్రతి ఎలిమెంట్ 1 బై 2 పవర్ n ఫార్ములా రూపంలో ఉంది ఆ n నేచురల్ నంబర్స్ నేచురల్ నంబర్ స్టార్ట్ విత్ 1 2 3 కండిషన్ n లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 5 ఒకవేళ ఫస్ట్ నేచురల్ నంబర్ 1 బై 2 పవర్ 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తది సెకండ్ ఎలిమెంట్ 1 బై 2 స్క్వేర్ అంటే 4 1 బై 4 థర్డ్ ఎలిమెంట్ 1 బై 2 క్యూబ్ అంటే 1 బై 8 So it is the way to write the set builder form of the given Rochet form. ఇంకా చాలా రకాలుగా రాస్తారు. So ఇది ఒక one of the way అన్నమాట. So ఇది కూడా డైరెక్ట్ గా మీరు set builder form రాయటమే. ఇది కూడా హాఫ్ మార్క్. ఇక తర్వాత ఒక రీడ్ ద ఒక చిన్న చూస్ ఇచ్చాడండి. అది ఎట్లా అంటే assertion 1 assertion 2 అంటుందన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అందులో స్టేట్మెంట్ 1 ఏందంటే 22/7 is a rational number. స్టేట్మెంట్ 2 ఏందంటే పై ఇస్ ఏ రేషనల్ నంబర్ ఇప్పుడు ఆప్షన్స్ ఏ 1 అండ్ 2 ఆర్ ట్రూ ఆప్షన్ బి 1 ఇస్ ట్రూ అండ్ 2 ఇస్ ఫాల్స్ ఆప్షన్ సి 1 ఇస్ ఫాల్స్ 2 ఇస్ ట్రూ ఆప్షన్ డి 1 and 2 are false. Choose the correct answer. మనకి రెండు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నంబర్ 1 22/7 is a rational number. Pi is a rational number. ముందు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఈ రెండు ట్రూనా లేదు రెండు ఫాల్సా లేదు ఒకటి ట్రూ రెండోది ఫాల్సా లేదు ఫస్ట్ ఇది ఫాల్స్ రెండోది ట్రూవా. ఈ నాలుగిట్లో ఏది 22/7 is a rational number. చాలా క్లియర్ ఎందుకంటే అది PYQ ఫామ్ లో ఉన్నది. మీరు 22 ని 7 తో డివైడ్ చేస్తే అది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ వస్తుంది అంటే కోషియంట్ లో వచ్చింది రిపీట్ అవుతూ ఉంటుంది రికరింగ్ డెసిమల్స్ అంటారు సో అది రేషనల్ నెంబర్ సో ఇది పక్కాగా రేషనల్ నెంబర్ నో డౌట్ ట్రూ ఇక్కడికి వద్దాం పై ఇస్ ఏ రేషనల్ నెంబర్ ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మనకి చిన్నప్పటి నుంచి పై అంటే 22/7 అలవాటు సో వెంటనే మనం ఏమనుకుంటాం సో పై అంటే 22/7 కాబట్టి ఆల్రెడీగా 22/7 PYQ ఫామ్ రేషనల్ నెంబర్ కాబట్టి సో పై ఇస్ ఆల్రెడీ ఈక్వల్ 22/7 ఇది కూడా రేషనల్ నెంబర్ సో బోత్ ఆర్ ట్రూ అనుకుంటాం అంటే ఫస్ట్ ఏ ఆన్సర్ అనుకుంటాం కానీ రాంగ్ అండి ఎందుకు పై ఇస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అండి అదేంటి సార్ పై అంటే 22/7 కదా మనం చిన్నప్పటి నుంచి రాస్తున్నాం కదా అలాంటప్పుడు అది రేషనల్ నెంబర్ ఎందుకు రాదు సార్ PYQ ఫామ్ లో ఉంది కదా కాదండి అసలు పై వాల్యూని కనుక ఎగ్జాక్ట్ గా చూస్తేనండి 3.141 సంథింగ్ 14314 ఏదో వస్తూ ఉంటుంది 114 తో స్టార్ట్ అయ్యి పక్కన 6 ఏదో వస్తూ ఉంటుంది అది ఒక నిజంగా ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పై కనుక చూస్తే ఎలా ఉంటుంది అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది అది ఎక్కడ వచ్చిన పార్ట్ రాదు అంటే వచ్చిన పార్ట్ 3636 లాగా లేదు 141414 లాగా లేదు 14316 14316 అలా రిపీట్ అవ్వదు సో ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ కాదు ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఒకవేళ గనక ఇది నాన్ టెర్మినేటింగ్ అయ్యి కానీ రిపీట్ కనుక అయితే అది రేషనల్ నెంబరే సమస్య లేదు దానిలో కానీ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఇది ఇర్రేషనల్ అవుతుంది మరి అలాంటప్పుడు పై ఈక్వల్ 22/7 ఎందుకు పెట్టారు మీరు 22/7 చేస్తే అది కూడా 3.14 తో స్టార్ట్ అయ్యి కానీ వచ్చిందే రిపీట్ అవుతూ ఉంటుంది కన్ఫర్మ్ గా వచ్చిన పార్టే వస్తూ ఉంటుంది అప్రాక్సిమేట్ గా రెండు కూడా కొద్ది క్లోజ్ గా కంపేర్ చేస్తే సో అప్రాక్సిమేట్ గా రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ లో పై మనకి ఎప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని ఫార్ములాస్ లో మనకి పై వస్తూ ఉంటుంది ముఖ్యంగా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మెజరేషన్స్ లో అలాంటప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ లో పైకి ఒక వాల్యూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే పై వాల్యూ అనేది ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ సో అప్రాక్సిమేట్ గా దానికి ఒక వాల్యూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 22/7 జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకున్నారే కానీ సో 22/7 ఇస్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పై
pi is different, that is irrational. 22 by 7 is very clear, it is rational. కానీ ఆ రెండింటిని అప్రాక్సిమేట్ గా వాటి వాల్యూ సింక్ అవటం మూలంగా కోయిన్సైడ్ అవటం మూలంగా దగ్గరగా వాటిని అప్రాక్సిమేట్ గా తీసుకున్నారు. క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఒక వాల్యూ ఉండాలి పైకి అన్న ఉద్దేశం. కాబట్టి 22/7 ఇస్ ద రేషనల్ నెంబర్, నో డౌట్ అబౌట్ ఇట్, బికాజ్ ఇట్ ఇస్ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్. మీరు డివైడ్ చేస్తే వస్తుంది. కానీ పై మాత్రం 22/7 కాదండి, అది జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూవే. పై ఇండివిజువల్ గా నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, సో ఇది ఇర్రేషనల్. సో ఇది రేషనల్ అంటే ఒప్పుకోను. సో ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పబ్లిక్ లో కన్ఫర్మ్ గా అడుగుతారు. కన్ఫర్మ్ గా వన్ ఆర్ టూ, ఒకటి పక్కా ఉంటుంది ఎగ్జామ్ లో. బోర్డ్ ఎగ్జామ్ లో కూడా మనకి ఇది కన్ఫర్మ్ గా ఉంటుంది. ఇంకోటి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరయ్యా అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. So he is the first person who invented this topic. So because of him only we are studying statistics. So we can call him as a father of statistics. Next, what is the value of log root x and base x? దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. డిటర్మైన్ ద వాల్యూ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి లాగరిథంలో ఇలాంటి వాటికి వాల్యూస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇక్కడ సేమ్ గా ఉండాలి. ఎందుకంటే చివరికి మనకు వాల్యూ ఆన్సర్ రాబోతుంది. అంటే లాగ్ అనే పదం మిస్ అవ్వాలి ఆన్సర్లో. అంటే లాగ్ ఏ బేస్ ఏ ఆన్సర్ వన్, అంటే ఇవి రెండు సేమ్ గా కనుక ఉంటే మనకి అది వన్ అయిపోతుంది. వీ హ్యావ్ ద ఛాన్స్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. సో మరి ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది, మరి ఎట్లా సార్ సేమ్ చేసుకోవచ్చు? రూట్ ఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని అర్థం. పవర్ 1/2కి సింబాలిక్ రిప్రజెంటేషనే రూట్ సింబల్, స్క్వేర్ రూట్ అంటాం. కాబట్టి ఇప్పుడు అలా రూట్ ఎక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు. మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ. ఆ ఫార్ములా ప్రకారం 1/2 ముందుకు వచ్చేసింది, 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. సో 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ గివ్స్ 1. సో ద ఆన్సర్ ఈజ్ 1/2, 1/2. ఇట్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్. No need to write solution. All these questions are one word answers. So they need answer only. The answer is 1/2. చేసిన తప్పేం లేదు, కానీ టైం సరిపోదు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి ఇచ్చారండి. అందులో సీకెంట్ 30, టాన్ 45, సైన్ 60. 1, 2, రూట్ 3/2, 3, 2/√3. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మళ్ళీ దాన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ చేస్తాడు. అంటే ఏ ఇలా ఉంటుంది 1, 2, 3, బి 2, 3, 1, సి 3, 1, 2, డి 3, 2, 1. సో బిట్ ఏమో అరమార్కే, కానీ అరమార్కులోనే 3 క్వశ్చన్స్ నేను తెలివిగా తయారు చేశాడు చూడండి. క్వశ్చన్ అయితే హాఫ్ మార్కే, ఒకటే క్వశ్చన్ ఇది, కానీ అందులోనే 3 క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మూడిట్లో ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్? సైన్ 30 అంటే 1/2 అండి. సారీ బిట్స్ ఆన్సర్ లేదు నాకు తెలిసి. 1 ఉంది, రూట్ 3/2 ఉంది, సారీ సీకెంట్ 30 కదా, సారీ సీకెంట్ 30. ఇప్పుడు సీకెంట్ 30 అనగానే దానికి ఇన్వర్స్ కాస్, కాస్ 30 తెలియాలి. కాస్ 30 అంటే రూట్ 3/2, అంటే దానికి రెసిప్రోకల్ 2/√3, అంటే 3 ఆన్సర్. ఇక నెక్స్ట్ టాన్ 45 డైరెక్ట్గా ఆన్సర్ 1. సైన్ 60 రూట్ 3/2, మిగిలింది అదేగా. సో 3, 1, 2 ఆన్సర్. సో సి సీకెంట్ 30 2/√3, టాన్ 45 1, సైన్ 60 √3/2. కన్ఫర్మ్ గా మన పబ్లిక్ లో కూడా అండి ఈ ట్రిగనోమెట్రిక్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లం కన్ఫర్మ్ గా అడుగుతాడు. అది బిట్ గానా, 1 మార్క్నా, 2 మార్క్సా, 4 మార్క్సా, అది పక్కా ఉంటుంది. ఇక నెక్స్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ టు ఏ నల్ సెట్. నల్ సెట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాడు. ఒక సెట్ మనం తయారు చేయాలి, ఇట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ అయి ఉండాలి. నేను సింపుల్ ఒకటి తయారు చేస్తానండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 1. నాకు న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 1, 1 కన్నా తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్ ఉన్న సెట్ కావాలి. ఉండవండి ఆ సెట్లో అసలు 1 కన్నా, ఎందుకంటే న్యాచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1, ఇక 1 కన్నా తక్కువే ఉండదు. సో ద సెట్ ఈస్ కాల్డ్ నల్ సెట్. ఇట్ ఈస్ అన్ ఎంటీ సెట్, అలాంటి నెంబరే లేదు. ఇంకా చాలా తయారు చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సెకండ్ టేబుల్లో పోయి ఆడ్ నెంబర్స్ కావాలి, లేదు, దేర్ ఇస్ నో సెట్, దేర్ ఇస్ నో ఎలిమెంట్ లైక్ దట్. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ అన్ని కూడా 2తో డివైడ్ అవ్వవు అసలు. కాబట్టి అలాంటి సెట్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుందండి? అది కూడా నల్ సెట్. ఇలా మనం చాలా సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ మీద రాస్తానండి, సెట్ ఆఫ్ క్వశ్చన్స్
which are 5 marks in this question paper. ఈ క్వశ్చన్ పేపర్ లో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 5 మార్క్స్. అసలు 5 మార్క్స్ సెక్షన్ లేదు ఇక్కడ. సో ద సెట్ ఈజ్ నల్ సెట్, నో ఎలిమెంట్స్ ఆర్. ఇలా మనం ఇన్నన తయారు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డ్రా వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సబ్ సెట్ బి. వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏ సబ్ సెట్ బి అంటే అర్థమైందండి, ఈ సబ్ సెట్ ఏ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ బి లో ఉండాలి. అంటే ఏ బి లో ఉంటుంది. ముందు ఎవ్రీ సెట్ ఈజ్ సబ్ సెట్ టు యూనివర్సల్ సెట్, దాన్ని రెక్టాంగిల్ తో ఇండికేట్ చేస్తాం. ఏ బి లో ఉంది కాబట్టి బికి ఒక సర్కిల్ డ్రా చేసి బి లోపల ఏ పెట్టాలి ఇట్లా ఇది. సో ఏ సబ్సెట్ టు బి, ఎందుకని ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలోనే ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు బిలో, అవన్నీ ఈ కారిడార్ లో ఉంటాయి. సో సింపుల్ రిప్రజెంటేషన్. ఇక క్లాస్ మార్క్ ఆఫ్ 22 29, 20కి 29కి క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐ అండి, మీన్ లో మనం ఎక్స్ఐ కడతాం. యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అంటే 20 ప్లస్ 29/2 అంటే 49/2. 49 2తో డివైడ్ చేయండి, 2 2 4 9, 2 4 8 0.0, 2 5 10. సో 24.5. సో మనకి ఇవాళ మేము ఇవాళ మనకు వచ్చిన పేపర్లో మాకు వచ్చిన పేపర్లో ఫస్ట్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వండి. సో దీనికి కంటిన్యూషన్ వీడియోస్ చేస్తాను నేను. ఇది పార్ట్ 1గా తీసుకోండి. రేపు పొద్దున్న దీనిలో 1 మార్క్వి, అలానే 2 మార్క్స్వి, 4 మార్క్స్వి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.